రాజధాని మార్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమ వాసులకు కష్టాలు తప్పవా? అనంతపురం నుంచి విశాఖ వెళ్లాలంటే దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందేనా? విశాఖ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్, అమరావతిలే రాయలసీమ వాసులకు దగ్గరవుతాయా? విశాఖ రాజధానిపై సీమవాసులు ఏమంటున్నారు? రాజధాని అంటే రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి దిగేలా ఉండాలి. విశాఖ అంటే ఎటు నుంచి చూసినా దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. దీనికంటే పక్క రాష్ట్రాల రాజధానులు మేలు. ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. కడుపులో నీళ్లు కదలకుండా అమరావతికి వచ్చిపోయే రాయలసీమ ప్రజలు విశాఖ రాజధాని అనగానే గగ్గోలు పెడుతున్నారు. బాబోయ్, రాజధానిగా ఆ నగరం మాకొద్దే వద్దని అంటున్నారు. భౌగోళికంగా సుదూర ప్రాంతం కావడంతో సీమ ప్రజలు విశాఖను రాజధానిగా అంగీకరించడానికి సుముఖంగా లేరు. దీనికంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాజధానులు తమకు దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. చివరకు గోవాకైనా విశాఖ కంటే వేగంగా చేరుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమలోని 4 జిల్లాల కేంద్రాల నుంచి విశాఖ చేరుకోవాలంటే సగటున 900 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రజలు 14 గంటల పాటు బస్సులో ప్రయాణం చేస్తే తప్ప ఆ నగరానికి చేరుకోలేరు. కడప నగరం నుంచి విశాఖకు 732 కిలోమీటర్ల దూరం ఉంది. అనంతపురం నుంచి విశాఖకు చేరుకోవాలంటే 3 చెరువుల నీళ్లు తాగాల్సిందే. 890 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 17 గంటల పాటు బస్సులో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు. ఇదే జిల్లా రాయదుర్గం నుంచి విశాఖకు 977 కిలోమీటర్లు, అంటే మరో 2 గంటలు అదనపు ప్రయాణమన్నమాట. ఇక చిత్తూరు ప్రజల పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిత్తూరు నగరం నుంచి విశాఖకు వెళ్లాలంటే 832 కిలోమీటర్లు, 15 గంటల పాటు బస్సు ప్రయాణం చేయాలి. అదే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచైతే విశాఖకు 950 కిలోమీటర్ల దూరం. కర్నూలు ప్రజలు విశాఖ చేరుకోవాలంటే సుమారు 700 కిలోమీటర్ల దూరం ఉంది. ఇలా ఆ 4 జిల్లాల ప్రజలు రాజధానికి వచ్చి వెళ్లడానికే సుమారు 2 రోజుల సమయం కేటాయించాలి. విశాఖ కంటే వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తక్కువ సమయంలో వెళ్లి రావచ్చు. కడప నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే 415 కిలోమీటర్లు, చెన్నైకి 260 కిలోమీటర్లు, బెంగళూరుకు 289 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. ఇక చిత్తూరు నుంచి హైదరాబాద్కు 570 కిలోమీటర్లు, చెన్నైకి 158 కిలోమీటర్లు, బెంగళూరుకు 181 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేవలం గంటల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉంది. ఇక అనంతపురం నుంచి బెంగళూరుకు 215 కిలోమీటర్లు, హైదరాబాద్కు 360 కిలోమీటర్లు, చెన్నైకి 464 కిలోమీటర్లు ప్రయాణిస్తే విశాఖ కంటే చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. కర్నూలు ప్రజలు విశాఖ కంటే ఈ 3 రాష్ట్రాల రాజధానులకు తక్కువ సమయంలో వెళ్లి రావచ్చు. కర్నూలు నుంచి హైదరాబాద్కు 218 కిలోమీటర్లు, బెంగళూరుకు 360 కిలోమీటర్లు, చెన్నైకి 503 కిలోమీటర్లు ప్రయాణం చేసి సులువుగా ఆయా ప్రాంతాలకు వెళ్లవచ్చు. కానీ విశాఖకు వెళ్లి రావాలంటే రాయలసీమ ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. రాయలసీమ ప్రజలు రాజధానిగా విశాఖ కంటే అమరావతే మేలని భావిస్తున్నారు. ఆ 4 జిల్లాల ప్రజలు రాత్రికి బస్సు ఎక్కితే ఉదయానికల్లా అమరావతికి చేరుకోవచ్చు. ఒక్క అనంతపురం మినహా మిగిలిన 3 జిల్లాల ప్రజలు కేవలం 7 గంటల్లో అమరావతికి రావచ్చు. అనంతపురం నుంచి కూడా 9 గంటల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఆ 4 జిల్లాలకు అమరావతి 450 కిలోమీటర్ల లోపే ఉంది. అనంతపురం నుంచి అమరావతికి 438 కిలోమీటర్ల దూరం, కేవలం 9 గంటల్లో రావచ్చు. కడప నుంచి కూడా 6 గంటల్లో 348 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. చిత్తూరు ప్రజలు 447 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యల్పంగా కర్నూలు ప్రజలు 297 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అమరావతికి సులువుగా చేరుకునే అవకాశం ఉంది.